సార్, యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ రంగంలో శోభన్ బాబు గారు చెప్తే మీరు బాగానే సంపాదించారు, ఓకే. కానీ ఈ రోజులలో చూస్తే సార్, భూములు విషయాలకు వచ్చేస్తే చాలా రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిన పరిస్థితి. అండ్ రియల్టర్స్ చాలా కాంపిటీటర్స్, చాలా కన్స్ట్రక్షన్ కంపెనీస్ వచ్చినాయి. ఇప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ మంచి బిజినెసే అని అంటారా సార్? డెఫినెట్గా, ఎందుకంటే నేను వచ్చినప్పుడు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేసాం కదా ఫ్యామిలీ. వచ్చిన తర్వాత సినిమాల్లో పెద్దగా రావట్లేదు వేషాలు, నాకు క్యారెక్టర్ రోల్స్. అప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి మన సినిమాలు చేయకపోతే, ఇంకో బిజినెస్లో చేయకపోతే మన కిటాన్ కాలంలో సంపాదించిందంతా వెళ్ళిపోద్ది, మూడేళ్ళకో నాలుగేళ్ళకి అయిపోద్ది. అందుకని అప్పుడు ఆలోచించి ఏం చేశానంటే బిజినెస్లోకి వద్దామని. దానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, చంద్ర మన శోభన్ గారు రోజు నాతో బాగా క్లోజ్గా ఉంటాను, నేను ఆయనతో క్లోజ్గా ఉంటాను. రోజున అడిగారు, మురళి మోహన్ గారు మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఎక్కడ పెడుతున్నారు ఏం? అడిగితే నాకు బిజినెస్ మ్యాన్ అండి, ఇట్లా హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో షేర్ హోల్డర్ని, అలాగే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుంచి ఒక దాంట్లో అండి అన్న అని, ప్లస్ జయబెరి బ్యానర్ పెట్టుకొని సినిమాలు తీస్తున్నామండి అని చెప్తే, సినిమాలు మీరు బాగా తీస్తున్నారు, బాగానే ఉంది, మీకు నచ్చిన సినిమాలు కొనుక్కున్నారు, అది బాగానే ఉంది, కానీ రెండు ఇద్దరు కంపెనీల్లో మీరు షేర్ హోల్డర్గా చేరన్నారే, అది మాత్రం మీరు చేసేది బ్లండర్ అండి అన్నాడు. ఓకే, అదేమిటి అండి అంటే, ఆడెవడో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారా, మీకు అలా తినగా ఏమైనా మిగిలితే మీకు ఇస్తారేమో కానీ అని. కాదండి, వాళ్ళు ఇద్దరు చాలా మంచివాళ్ళు అండి, అసలు అట్లాంటిది ఉండదండి. నేను నా అనుభవంతో నేను చెప్తున్నాను, నీకు నచ్చితే అది చెయ్యాలని. లేదండి లేదండి అన్నాను. సో ఆయన అన్న మాటకి సంవత్సరం తిరగకుండా రెండు కంపెనీలు మూత పడిపోయాయి. ఓకే, మూత పడిపోవడమే కాకుండా వాళ్ళు చేసిన అప్పులన్నీ నన్ను ఎత్తిపోయింది. అప్పుడు సౌండ్ పార్ట్నర్గా నేనే ఉన్నా కంపెనీలో, ఆయన చనిపోయారు కూడా. ఆయన చనిపోయేటప్పటికి ఆటోమేటిక్గా నా మీద పడ్డారు. ఇందాక చెప్పానే అక్కడ డబ్బులన్నీ పోయినాయి అన్నట్టు, అలా అందరికీ కూడా అప్పులన్నీ తీర్చేసేసిన తర్వాత ఇరువర్ర అని ఒక తమిళ సినిమా, ఆ సినిమా కొన్నాం. ఓకే, ఆ సినిమా కొని మొత్తం పోయింది. మార్నింగ్ షేక్ ఏమో దద్దరిలేవి రష్, మ్యాటిన్ ఇచ్చి అసలు కలెక్షన్ లేదు, అట్టర్ ఫ్లాప్ అయింది అనమాట ఆ సినిమా. అప్పుడు అప్పుడు దాకా సంపాదించింది అంతా మళ్ళీ దాన్ని జరిపోయింది. ఓకే, ఇక ఆ తర్వాత ఇక బాగానే జరిగింది. ఈ రోజులలో కన్స్ట్రక్షన్ కంపెనీస్ చాలా కాంపిటీషన్స్ ఇస్తున్నాయి కదా సార్, ఈ టైంలో అసలు కన్స్ట్రక్షన్ కంపెనీస్ లాభాల వైపు నడుస్తాయా? నేను అంటే ప్రతి కాయిన్కి బొమ్మ వరుస రెండు ఉంటాయి కదా, టేలు హెడ్ కూడా. నేను ఒకటే చెప్పా, రియల్ ఎస్టేట్ ఇట్లా దగాలు మోసాలు అంటున్నారండి, మీరు ఒక పక్కే చూస్తాను నేను రెండో పక్క చూస్తాను, మీరు బొరుసును చూస్తాను నేను బొమ్మను చూస్తున్నానండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాడి కళ నాకు సొంత ఇల్లుడు కట్టుకోవాలి, లేకపోతే ఒక స్థలమన్న కొనుక్కోవాలి, నాలుగు డబ్బులు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవాలి అనేది ఒక కళ. ఆ కళని నిజం చేసేటటువంటి వ్యాపారం రియల్ ఎస్టేటు. నేను ఆ కళను నిజం చేసేదిగానే చేస్తాను తప్ప, తక్కువ కొసరేని కాంప్లికేషన్లు ఉన్న సైట్లు కొంటగా ఇట్లాంటి గారు చేయను. 10 రూపాయలు ఎక్కువైనా సరే మంచి క్లియర్ టైటిల్స్ ఉన్నాయే చేస్తానని చెప్పి చేశాను, అది అన్ని రకాలుగా సక్సెస్ అయ్యాం. బ్రాండ్ కూడా నేమ్, ఎవరీ బ్రాండ్ నేమ్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. మేమేం చేస్తామంటే ఎప్పుడు కూడా క్వాలిటీకి మ్యాక్సిమం ఇంపార్టెన్స్, క్వాలిటీ తక్కువకి తక్కువ దత్తో కట్టేస్తామండి, మీరు తీసుకోండి, ఇంతకే ఇచ్చేస్తాం అంతకే ఇచ్చేస్తాం అనేది మా దగ్గర ఉండదు, బేరాలు అసలు ఉండవు, అంతా ఒకటే ప్రైస్, ఫిక్స్డ్ ప్రైస్. మీరు వయసులో ఉన్నప్పుడు ఏ గేమ్ని ఎక్కువ ఆడేవాళ్ళు? అస్సలు గేమ్లు ఆడేవాడిని కాదు, స్పోర్ట్స్ దూరం. ఊరిని మా ఊర్లో ఉన్నప్పుడు ఏ జెర్నయ్యో చెడుగుడు, షటిల్ బ్యాడ్మింటన్, ఓకే, ఇట్లాంటివి ఏయో ఆడేవాళ్ళం తప్ప. మీరు గేమ్స్గా మాకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనుకుంటా మేబీ ఇది జరిగింది, మీరు మోహన్ బాబు గారు ఒకనొక టైంలో నిజంగా కాలర్ కూడా పట్టుకునే దాకా వచ్చిందంట. అదే అప్పుడు ఏమిటంటే మొట్టమొదటిసారిగా స్టార్ క్రికెట్ అని పెట్టాం. ఓకే, ఓన్లీ స్టార్స్ తోటి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఓకే, నాలుగు లాంగ్వేజ్లు కలిపి, నాలుగు లాంగ్వేజ్ల నుంచి నాలుగు టీములు ఇది అని చేసాం. అది సక్సెస్ కాల అప్పట్లో, ఇది అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఓకే, దాని తర్వాత నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తెలుగులోనే నాలుగు టీములు పెద్ద చేద్దాం, చిరంజీవి గారు ఒక టీము, నాగార్జున గారు ఒక టీము, బాలకృష్ణ గారు ఒక టీము, వెంకటేష్ ఒక టీము, మంచి ఐడియా, నాలుగు టీములు అని చెప్పి ఈ నాలుగు టీములకి పోటీ. ఓకే, T20లు. ఓకే, అది రెండు కలిపి ఒక టీము, ఇంకో రెండు కలిపి ఒక టీము. ఓకే, ఈ రెండింటిలో గెలిచిన వాళ్ళు ఇద్దరు కలిపి క్లైమాక్స్, అదే ఫైనల్స్. అదే చేసాం. ఆ రోజున మార్నింగ్ 9 o'clock మొదలు పెడితే రాత్రి 12 అయినాయి. ఓకే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చారు అవార్డ్స్ ఇవ్వడానికి. ఆయన అన్నారు, మీరందరూ లోపల పొద్దు నుంచి ఇక్కడే ఉన్నారు, బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా, ఇవాళ రోజున ఎక్కడ అన్ని సినిమా హాళ్ళు ఖాళీ, బజార్లో ఎక్కడ ట్రాఫిక్ కూడా లేదు, అందరూ టీవీలకు హత్తుకుపోయినారు. మరి మీకు మోహన్ బాబు గారికి ఎక్కడ గొడవ పడింది సార్? అదే, ఆ టీములు ఫైనలైజ్ చేసేటప్పుడు మోహన్ బాబు గారు, మా అబ్బాయి ఆడతాడు, విష్ణు ఆడతాడు, విష్ణుకి ఇవ్వండి అన్నాడు.
అప్పుడు విష్ణు సినిమా యాక్టర్ కాదు. ఓకే, ఇది సినిమా స్టార్స్ తోటి తీసే స్టార్ నైట్ కానీ ఇది సినిమా హీరోల కొడుకుల్ని మేనల్లుల్ని పెట్టి తీసేది కాదు. కుదరదమ్మా అది అన్న. ఏంటి నేను అడిగితే కూడా కుదరదంటావా అనేది కొంచెం రేష్గా అన్నాడు. నేను రేష్గా అన్నాను. ఆయన ముందుకు వచ్చాడో నేను ముందుకు వెళ్ళానో తెలియదు కానీ ఇద్దరం ఒకళ్ళు చొక్కాలు కూడా పట్టుకున్నాం. ఓకే, నన్ను ఎవరు అందరు తర్వాత అంట మీకు ఎంత కోపం రావడం ఎప్పుడు చూడలేదండి ఫస్ట్ టైం అండి అని. తర్వాత మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారే వచ్చి సారీ బ్రదర్ ఆ రోజు నేను ఆవేశంతో చేశాను. ఓకే, మర్చిపోండి. ఇప్పుడు మీకు మోహన్ బాబు గారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? సంబంధాలు ఏమి ఉన్నాయి? సంబంధాలు అంటే ఎక్కడ కలుసుకున్నా బాగానే మాట్లాడుకుంటాం. ఓకే, మరి బిగినింగ్ డేస్ అయితే బావా బావా అని పిలుచుకునేవాళ్ళం. ఓకే, ఇప్పుడు కూడా బావా అనే పిలుస్తాడు కానీ అయినా అంత అంత మాత్రం. సార్, ఒక్క అంటే నాకు శత్రువులు ఉంటాయండి. ఓకే, నాకు అందరు మిత్రులే. ఓకే, మీతో నాకు పడలేదు అనుకోండి, ఇంతో మనకి పడదు కొంచెం దూరంగా ఉందామని కనపడినప్పుడు ఏమండి బాగున్నారా అనేది వెళ్ళిపోతాం అంతే, అంతకు మించి ఉండదు. అసలు నాకు శత్రువులనే ఒకటి లేడు, నాకు ఆల్ ఫ్రెండ్స్.